నమస్తే అండి. ఈరోజు మనం చేయబోయేది పల్లి పకోడి. పల్లి పకోడి డిఫరెంట్ స్టైల్లో ఎలా చేయాలి 15 మినిట్స్లో చూద్దాం. నేను 1 అవర్ ముందుగానే పల్లీలు నానబెట్టి పెట్టుకున్నానండి. పల్లీలు ఎందుకు నానబెట్టుకోవాలి అంటే మసాలా మొత్తం పల్లీకి పట్టుకుంటుంది కాబట్టి 1 అవర్ ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తం పోయే వరకు టీ నెట్లో ఉంచుదాం. ఇప్పుడు పల్లీలు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి. 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ శనగపిండి, 2 టీ స్పూన్ కార్న్ఫ్లో, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకుందాం. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. పల్లీకి పట్టుకునే వరకు కలుపుకోవాలి. పల్లీకి మొత్తం మసాలా మొత్తం పట్టుకోవాలి అండి. చూసారా అండి, నీట్గా కలుపుకోవాలి. బాండి పెట్టుకుందామండి. బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం పల్లీలు వేసుకుందాం. పల్లీలు ముద్దగా కాకుండా విడివిడిగా వేసుకోవాలండి, ముద్దగా వేయకండి. చూసారు కదా నేను ఎలా వేస్తున్నానో, మీరు కూడా అలానే వేసుకోండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పల్లీలు. ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందామండి. కానీ ఈ పల్లీలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. చూసారు కదండి, మరీ అంత డార్క్ కలర్ రావద్దు. నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలానే చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి.